హాయ్ వ్యూవర్స్, 9th వీక్ నామినేషన్స్లో ఎవరు నామినేట్ అయ్యారో కన్ఫర్మ్ అప్డేట్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఇక గౌతమ్ కెప్టెన్ అయిన కారణంగా ఈ వీక్ అయితే నామినేషన్స్లో లేడు. ఇక ఈ వీక్ కూడా టోటల్గా 8 కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అవ్వడం జరిగింది. వీరిలో కూడా అమర్దీప్కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. ఫౌల్ గేమ్ ఆడిన కారణంగా తనని ఎక్కువ మంది నామినేట్ చేశారు. సో అమర్దీప్ అయితే ఈ వీక్ నామినేషన్లో ఉన్నాడు. అలాగే యావర్ కూడా ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు. నెక్స్ట్ లాస్ట్ వీక్ నామినేషన్స్లో లేని రతిక ఈ వీక్ నామినేట్ అయ్యింది. 3 కంటెస్టెంట్స్ అయితే తనని నామినేట్ చేయడం జరిగింది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి వచ్చిన 3 వీక్స్ నుంచి నామినేట్ అవని అర్జున్ ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చాడు. సో అర్జున్ ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. లాస్ట్ వీక్ నామినేషన్స్లో లేని తేజ ఈ వీక్ అయితే నామినేట్ అయ్యాడు. ఇక తేజ నామినేట్ చేసిన వాళ్ళు వరుసగా ఎలిమినేట్ అవుతూ ఉన్నారు. సో ఆ సెంటిమెంట్ ఈ వీక్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. అలాగే బోలే కూడా ఈ వీక్ నామినేట్ అయ్యాడు. వచ్చినప్పటి నుంచి ప్రతి వీక్ కూడా బోలే అయితే నామినేషన్స్లోనే ఉంటున్నాడు. ఇక శోభ ప్రియాంక వీరిద్దరు కూడా నామినేట్ అయ్యారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్, అశ్విని ఈ నలుగురు మినహా మిగతా అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.